జై కుసుమహర అమలాంజలి ఆరు వందల ఇరవై ఐదవ భాగము జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంచిక పురుషుడు అనంతరూపుడు ఆది నాథుడు మన కర్మయో ఏమో అవసరమైన చోట కాని చోట కూడా లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటాం ఈ ఆలోచనలు ఒక్కొక్క విషయంలో పూర్తిగా నిష్ప్రయోజనం భగవానుని ఉపదేశాలని భగవానుని రూపాలని చూస్తూ ఎన్నెన్నో ఆలోచనలు తర్క వితర్కాలు విమర్శలు చేస్తాం మన కళ్ళ ఎదుటనే మహాత్ములు దైవం పరంగా వచ్చిన మహనీయులు మహాపురుషులు మనదాకా వచ్చి మనకెన్నెన్నో మహత్తర ఉపదేశాలు చేస్తూ మనల్ని ఉద్ధరించడానికి పోనుకున్నా మనం ఆలోచించుతూనే కూర్చుంటాం కారణమేమంటే మనకున్న మేధాశక్తి ఊరుకోదయ్యే విమర్శించకుండా ఆగదయ్యే అందువలన గభాలన అనేస్తాం ఓహో ఈయనొకడ తయారయ్యాడా ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం చూశాం ఇలా బహు తేలిగ్గా అనేయడం జరుగుతుంది సాక్షాత్తుగా అవతార పురుషుడే మనలో తిరిగిన మనం గుర్తించదగినంతటి కళ్ళు లేవు మనకి ఆ జ్ఞానమూ లేదు ఈ బుద్ధి పోదు ఆ వ్యక్తిలో గౌరాంగుని లక్షణాలు ఉన్నాయా శివుడి లక్షణాలు ఉన్నాయా విష్ణుమూర్తి లక్షణాలు ఉన్నాయా అని సమన్వయం చేయడానికి పూనుకుంటాం అంటే విష్ణుమూర్తి లక్షణాలు శివుడి లక్షణాలు అన్నీ మనకు బాగా అర్థమైపోయాయి ఇంకా అర్థం కానిదల్లా ఎదుట కనిపించే అవతారి లక్షణాలు నిజానికి సాక్షాత్తుగా శివుడు కేశవుడు మొదలైన దైవీ స్వరూపాలలో గల లక్షణాలు పూర్తిగా ఎవరికి అంతు చిక్కుతాయో వారికి ఎదుట తిరిగే దైవీ అవతారి లక్షణాలు కూడా చక్కగా గ్రాహ్యమవుతాయి మనకి ఏ జ్ఞానమూ లేక మూఢంగా నమ్మేయడం చేతగాక ఇలా ఎటూ కాకుండా తయారయ్యాం ఎవరైనా పురాణాలన్నీ చదివినా తెలుసుకున్నా ఎంతని తెలుసుకున్నట్టు ఈ మానవ బుద్ధి మానవాతీతుని గుర్చీ ఊహాతీతుని గూర్చి ఏమని తెలుసుకున్నట్లు ఎంతని తెలుసుకున్నట్లు అనుకోవాలి ఈ తెలిసి తెలియని బుద్ధితో పోని అనాదిగా వస్తున్న స్వరూపాలలో ఏ ఒక్క రూపానికి అర్పణ కాలేదు ఇక ఈ కాలపు తీరును అనుసరించి వచ్చిన ఈ రూపాలకి అర్పణ కాలేదు ఈ విషయంలో ఓ కథ వినండి ఒక గాడిదకి బాగా ఆకలేసింది అది చాలా నెమ్మదిగా దారిలో పోతోంది కాసేపటికి దానికి దారిలో రెండు గడ్డి గుట్టలు కనబడ్డాయి ఒక గడ్డి మేటి దారికి ఎడమవైపున ఉంది రెండవది కుడివైపున ఉన్నది గాడిద రెండు గడ్డి మేట్లని చూచింది ఏదో ఒక గడ్డి మేటి పోయి తినడం అవివేకంతో కూడిన సంగతి ముందు రెండు గడ్డి మేట్లను గురించి ఆలోచించాలి పోల్చాలి ఆ గడ్డి మేటి సంగతి ఏమిటి ఈ రెండింటినీ గురించి అన్ని విధాల ఆలోచించిన తర్వాత ఏది ఎన్నుకోవాలో చూసుకోవాలి ఎందుకంటే ఏమీ తెలుసుకోకుండా గభాలను ఎగబడడం తినివేయడం వివేకంతో కూడుకున్న పని కాదయ్యే అందుకని ఆ గాడిద ముందు ఆలోచించిందేమంటే రెండు గడ్డి మేట్లు సమానంగా ఎదురెదురుగా ఉన్నాయా లేక తేడా ఏమైనా ఉందా అదేం దౌర్భాగ్యమో రెండు గడ్డి మేట్ల మధ్య దూరం దారికి సరిగా సమాంతరంగా ఉంది సరే ఇది తేలిపోయింది ఇక రెండవ ఆలోచన ఈ రెండు గడ్డి మేట్లలో ఏమైనా తారతమ్యం ఉందా అంటే ఒకటి పెద్దది మరొకటి చిన్నది ఇలా ఏమైనా ఉందా కానీ దేనిలో కూడా తేడా లేదు రెండు గుట్టలు ఆకారంలో పరిమాణంలో సమానంగా ఉన్నాయి ఒకటి చిన్నది మరొకటి పెద్దది అలా ఏమీ లేదు ఇక మూడవ అనుమానం రెండు గడ్డి మేటలో ఉత్తమమైంది ఏది సరే ఆలోచించి బాగా పరికించి చూచింది రెండు గుట్టలు ఒకే రకంగా ఉన్నాయి అంటే గడ్డి ఒకే రకమైంది చిట్ట చివరికి జరిగిందేమంటే గాడిద ఆలోచించి ఆలోచించి ఏ నిర్ణయము తీసుకోలేక ఏ గడ్డి మేడ దరికి పోలేక ఆకలితోటే తిన్నగా వెళ్ళిపోయింది అది సంగతి ఆలోచించాలి సమన్వయం చేసుకోవాలి ఆ తర్వాత భగవాను ఎన్నుకోవాలి శ్రీకృష్ణుడికి గౌరాంగుడికి లేక ఇంకో దేవుళ్ళోనైనా తేడాలున్నాయా సమన్వయం చేసి చూసుకోవాలి ఆ తర్వాత ఎన్నుకోవాలి అనేది పొరపాటేమో శ్రీ హరప్రభు చెబుతున్నాడు బాబా నేను ముందే నివేదించుకున్నాను ఇంకా ఎందుకు సమన్వయ బుద్ధి ఎవరికైతే సాటి లేదో ఆయనని ఎవరితో సమన్వయపరచాలి అది వాస్తవం ఆలోచించడానికి మన తాహతే మన బుద్ధి ఎంత మాత్రంది భగవాను రూపాలు అనంతకోటి మన మనస్సుకు నచ్చిన రూపం మనస్సుకు నచ్చిన నామం కావాలి అని అందుకోసం తర్కించి విమర్శించి తరచి చూచి లోతులు కనిపెట్టి ఇంకా ఏమేమో చేసి చూడటానికి ప్రభువు ఊహాతీతుడు ఊహకే అందని వాడిని ఏ ఊహతో తెలుసుకోగలగాలి ఇంకా ఆ వైపు అనవసరం ఒక రూపాన్ని విశ్వసించాలి ఆ రూపానికి ఆ నామానికి అర్పణమైపోవాలి సహజంగా అర్పణమైపోవాలి అంటే ఏంటి ఒక మహాత్ముడు చెప్పాడు బస్సులో గాని రైల్లో గాని ఎక్కి కూర్చుంటున్నాం ఆ ఎక్కేటప్పుడు ఈ డ్రైవర్ తిన్నగా చేరుస్తాడా మధ్యలో ఆపుతాడా దేనికైనా తగిలించి ప్రమాదాల పాలు చేస్తాడా అని ఏమీ ఆలోచించాం ఆ సంబంధమేమీ ఉండదు నేరుగా ఎక్కేసి హాయిగా నిశ్చింతగా కూర్చుంటాం గమ్యానికి చేర్చే భారం ఆ డ్రైవర్దే అదే సహజంగా అర్పణమైపోవడం అంటే అలా మనం సహజంగా ప్రభునికి అర్పణమైపోయి ఎంతో ఆనందంగా బ్రతకవచ్చును ప్రభువుని ఎవరో ఎక్కడో ఉంటాడని కాదు మనవాడనే భావంతో ఓ తండ్రి చూడ్డాన్నా అంటూ ఒక సంబంధం పెట్టుకొని ఆ బంధాన్ని చేసుకొని ఆ బాంధవ్యంతోటే ప్రభుని పిలుచుకుంటే ఎంత హాయో ఆ పిలుపులు సహజంగా ఉంటాయి ఒక గౌరభక్తుడు శ్రీ కాళీహర భక్తసాగరునికి శ్రీహరప్రభువు వ్రాసిన లేఖలో ఇలా ఉంది నేడు నా సంతోషానికి హద్దు లేదు నా అన్న సమన్వయబుద్ధిని త్యజించి సహజంగా నామంతో హా గౌరు అంటున్నాడు ఆ సహజత్వం కావాలి కానీ మనకొక ఇబ్బంది కలగవచ్చును ఎవరితోనైనా సహజంగా స్నేహం చేయవచ్చును సహజంగా బాంధవ్యం కలుపుకోవచ్చును కానీ భగవానితో ఎలా అని భగవానుడు అనగానే మన తలకే మారిపోతోందే ఎత్తైన పీఠం మీద దేవుని పెట్టాలి అవతల మరొకరు మంత్రాలు చదువుతూ ఉంటే పూజలు చెయ్యాలి లేకపోతే మనమే సహస్రనామాలు అష్టోత్తరాలు మొదలైనవి చదువుతూ పూజలు చేయాలి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి చెంపలు తట్టి తట్టి శ్రద్ధగా దండాలు పెట్టాలి ఇదంతా ఒక క్రమం దీనిలో శ్రద్ధ ఉంటుంది కానీ సహజత్వం ఏది సహజంగా ఒక బిడ్డ తండ్రి దరికి చేరినట్లు తల్లి దరికి చేరినట్లు ఆ సహజత్వం భగవానుడి దగ్గర కుదిరేదెలా భగవానుడి దగ్గర చనువు కలుగుతున్న కొద్దీ సహజంగా దరికి చేరడం వస్తుంది అలా చనువుగా ప్రేమతో సంచరించిన ఉన్నారు వారి చరిత్రలు తెలుసుకోవాలి కారణం ఏమంటే చనువు ఏర్పడుతున్న కొద్దీ దాని వెనువెంట ప్రేమ పుడుతుంది ఆ రెంటిలోనే సహజత్వం ఇమిడి ఉంది ఇక ఈ భగవానుడితో సహజమైన ప్రేమ చను ఓ ఏర్పడిందా పైన చెప్పినట్లు పూజలు అర్చన జరగవచ్చును జరగకపోవచ్చును జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో జై జై కుసుమహరా